సంగతి తర్వాత గానీ ముందు నీకు మెంటల్ ఉందా ఎస్ ఐ యామ్ ఏ మెంటల్ మ్యాన్ ఆ అమ్మాయిని ఇష్టపడినప్పుడు నీకు మెంటల్ ఉందా నో అమ్మాయితో నీకు పెళ్లి ఫిక్స్ అయినప్పుడు నీకు మెంటల్ ఉందా నో పెండ్లి పెట్ల మీద కూర్చున్నప్పుడు కూడా నీకు మెంటల్ లేదు లేదు తాళి బొట్టు కడుతున్నప్పుడు మాత్రమే నీకు మెంటల్ వచ్చింది ఆ ఎస్ ఎగ్జాక్ట్లీ సడన్ గా మెంటల్ ఎలా వచ్చింది సడన్ గా కర్నూలుకి వరదలు రాలేదా వచ్చాయి సడన్ గా రోషయ్య గారు ముఖ్యమంత్రి కాలేదా ఆ అయ్యారు మరి తెలిసి ఎందుకు అడుగుతున్నారు మీకేమన్నా మెంటలా సుబ్బయ్య గారు వీణి ఇంకో రెండు ప్రశ్నలు అడిగాను అనుకోండి నాకు మెంటల్ వచ్చేలా ఉంది కేసు బుక్ చేసేసి కోర్టుకి సబ్మిట్ చేద్దాం కళ్యాణ్ నీకు మెంటలా అవును సార్ మెంటల్ నీకు మెంటల్ అని నీకెలా తెలుసాయా నాకు కాక ఇంకెవరికి తెలుసుంది సార్ నేను మగవాణ్ణి మగతనం ఉన్నవాణ్ణి అని నాకు మాత్రమే తెలుస్తుంది సార్ మీకు తెలియదు కదా నేను చెప్తే కదా తెలిసేది నేను మగవాణ్ణని మీ అమ్మా నాన్న ఎవరు కళ్యాణ్ అంటే అదిగో సార్ వాళ్లే మా అమ్మా నాన్న అని చూపిస్తా వాళ్ళకే పుట్టావు అనేంటి నమ్మకం అని మీరు అడిగారనుకోండి మీ ప్రశ్నలో న్యాయం ఉంది అదే మా అమ్మా నాన్న ఈ బోలో నిలబడిపోయి కళ్యాణ్ మాకు బిడ్డ మాకు పుట్టిన బిడ్డ అని అన్నారనుకోండి మీరు నమ్ముతారా లేదా నమ్మి తీరాలి కదా అదే మా అమ్మా నాన్నల్ని కళ్యాణ్ మీకే పుట్టాడు అంటానికి నమ్మకం ఏంటి సాక్ష్యమేంటి అన్నారనుకోండి మా అమ్మా నాన్న ఏమంటారు ఏ సాక్ష్యం చూపిస్తారు అన్నూరేళ్ళు పెడతారు అరే కళ్యాణ్ నీకు మెంటలా నమ్మకం ఏంటి అంటే ఏమంటాను నూరేళ్ళు పెడతాను ఇతనికి మెంటల్ కండిషన్ సరిగ్గా ఉందో లేదో డాక్టర్ల చేత పరిశీలించి వెంటనే రిపోర్ట్ సబ్మిట్ చేయవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను ఇవి ఐశ్వర్యరాయ్ గాజులు ఇవి ఇలియానా గాజులు ఇవి కాజోలు గాజులు ఇవి శ్రియ గాజులు ఈ కలర్ అయితే ఈ కలర్ కరెక్ట్ మ్యాచింగ్ అమ్మా ఇవేమంటావేంటి బాగా నమ్మా ఆడవాళ్ళకు గాజులు వేసేటప్పుడు చేతులు పట్టుకోకపోతే కాళ్ళు పట్టుకుంటారా సార్ కంపల్సరీ చేతులు పట్టుకోవాలా పట్టుకోకుండా గాజులు ఎలా తొడుగుతారని చందన బ్రదర్స్ లో నువ్వు చీర కొంటావు షాప్ వాడు నీకు చీర కడతాడా ప్యాకెట్ లో పెట్టి చేతికి ఇస్తాడా చేతికి ఇస్తాడు షాప్ కెళ్ళి షాంపూ కొంటావు షాప్ వాడు నీకు తల్లంటుతాడా లేకపోతే చేతిలో పెడతాడా చేతిని పెడతాడు కొట్లో సబ్బడుగుతావు కొట్టువాడు నీ చేతికి ఇస్తాడా ఆ చేతితో వాళ్ళంతా రుద్దుతాడా చేతికి ఇస్తాడు మరి నువ్వు కూడా గాజులు మా ఆవిడ చేతిలో పెట్టాలి కదరా మా ఆవిడ సొంతంగా వేసుకోవాలి కదరా మరెందుకు నా పెళ్ళాన్ చేతులు బొత్తుతూ నొక్కుతూ గాజులు వేస్తున్నావరా ఏమండి జనరల్ గా ఎవరైనా సరే ఆడవాళ్ళకు గాజులు వేసేటప్పుడు ఇలా 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 నొక్కకపోతే గాజులు ఎక్కనే ఎక్కవండి అది తప్ప కాదా తప్ప అంటే నేను ఆలోచించలేదండి పర్రాయి వాడి పెళ్ళాన్ చేతులు కదరా అంత దూరం ఆలోచించారు మీరు ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే నిన్ను నీ గాజు అవతల పడతా ఏంటండి మరి ఆ గాజులోడు అంత నొక్కుతూ అంత పిసుకుతూ గాజులేస్తుంటే అబ్బా నొక్కలేదంటే మొగుడు నొక్కితేనే నొప్పి అన్నమాట గాజులోడు నొక్కితే నొప్పి రాదన్నమాట ఇంకెప్పుడు ఏ గాజులోడి దగ్గర గాజులు వేయించుకోనండి ప్లీజ్
వదిలేయండి. మిస్టర్ కళ్యాణ్, మెంటల్ గా గానీ ఫిజికల్ గా గానీ నీ ఆరోగ్య స్థితి బాగుందని, నువ్వు పిచ్చివాడు కాదని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారయ్యా. నేను 100% మెంటల్ ఉండని మీకు ఎవరు చెప్పారు సార్? నీ దుంపదేగా, మొత్తం మీద బలేవాడివయ్యా. అరే ఇదే కోర్టులో నీ నోటితోటే నాతో చెప్పావు కదయ్యా నీకు మెంటల్ అని. మీరు చెప్పింది నిజమే సార్, నాకు మెంటలే, కానీ ఆ మెంటల్ 24 hours ఉండదు. నాకు అన్నం తినేటప్పుడు మెంటల్ ఉండదు, నీళ్లు పోసుకునేటప్పుడు మెంటల్ ఉండదు, నిద్రపోయేటప్పుడు మెంటల్ ఉండదు, పప్పుకి వెళ్ళేటప్పుడు మెంటల్ ఉండదు, బయటికి వెళ్ళేటప్పుడు మెంటల్ ఉండదు. మరి ఎప్పుడు వస్తుందయ్యా నీకు మెంటల్? అదిగో సార్, సిరీస్ ఉంది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నప్పుడు, పెళ్లిపీటల మీద కూర్చోబెట్టిన తర్వాత తాళి బొట్టు కట్టమంటే ఆ అమ్మాయి ముఖం చూడంగానే, అంటే ఆ అమ్మాయి ముఖం చూసినప్పుడే నీకు మెంటల్ అన్నమాట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? బాగా ఇష్టం సార్, ఐ లవ్ హర్. ఇంత లవ్, అంత ఇష్టపడితే మెంటల్ ఎందుకు వచ్చిందయ్యా? ఏమో సార్, ఆ అమ్మాయిలో తాళి బొట్టు కట్టు అంటే మాత్రం మెంటల్ వచ్చింది సార్. ఈ అసాధారణ వ్యాధి ఏమిటో, ఈ అంతుపట్టని మనస్తత్వం ఏమిటో తెలుసుకోవడానికి ఇతని పైన నార్కో ఎనాలిసిస్ టెస్ట్ నిర్వహించి రిజల్ట్స్ కోర్టు వారికి సబ్మిట్ చేయవలసిందిగా ఆదేశిస్తున్నాను. చెప్పండి. కళ్యాణ్, కళ్యాణ్, మీ పూర్తి పేరు చెప్పండి. ఆలపాడి కళ్యాణ్ కృష్ణ. నీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి, నాకు తలనొప్పి కూడా రాదు. అంత ఆరోగ్యంగా ఉండేవారు మీకంత సడన్ గా మెంటల్ ఎందుకు వచ్చింది? మండల బొంగ, నాకు మాట్లాడండి. మరి కోర్టులో మెంటల్ అని చెప్పారు కదండి. అబద్ధం చెప్పాను సార్. సిరీష్ని చేసుకోవడం ఇష్టం లేక అబద్ధం చెప్పారా? కాదండి, సిరీష్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మరి ఎందుకు తాళి కట్టకుండా మోసం చేశారు? తాళి కట్టబోయే టైంకి ఐశ్వర్య వచ్చింది. వచ్చేసిందండి. ఐశ్వర్యకి మీ పెళ్లికి ఏమిటి సంబంధం? సంబంధం ఏంటండి, ఐశ్వర్యం ఉంటే ఇక నా పెళ్లి జరగదు, జరగనీయదు. ఐశ్వర్యతో మీకు లవ్ అఫేర్ ఉందా? లేదు. మరి ఐశ్వర్యం చూస్తే మీకెందుకు భయం? ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్ December 31st నైట్. ఐశ్వర్య పరిచయం, ఆ రోజే మందులో కలుసుకున్నాం. అదే రోజు మ్యాటర్ అయిపోయిన తర్వాత మత్తులో ఎవరు దారి వాళ్ళు వెళ్ళిపోయాం. కళ్యాణ్, చెప్పండి చెప్పండి, కమాన్ కమాన్. నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధం చూడటం మొదలు పెట్టారు.
ఇంతనో సంబంధం చూసింది. రామాయణంలో చదివాం లక్ష్మణుడు అన్నా వదినల మాటను జవదాటడు అని. ఈ రోజుల్లో వదిన గారి మాటకు విలువిచ్చి మా సంబంధం చేసుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ సంబంధాన్ని మేము ఖాయం చేసుకుంటున్నాం. అందుకే డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ వచ్చేసాం. నాకు ఆ అమ్మాయి ఓకే, ఆ అమ్మాయికి నేను ఓకే కావాలి కదా. ముందది కన్ఫర్మ్ చేయండి. మా అమ్మాయి మీ ఫోటో చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఈ ఎంగేజ్మెంట్ దాకా వచ్చాం బాబు. అయితే ఫార్మాలిటీగా అమ్మాయి చేత కాఫీ ఇప్పించండి. అలాగే. అమ్మాయి ఐసు బాబు, వీళ్ళది ఉమ్మడి కుటుంబం బాబు. చాలా మంచి కుటుంబం, చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ బాబు. అమ్మాయి వచ్చిందండి. చాలా బాగుంది మహాలక్ష్మిలా ఉంది. మన కళ్యాణ్కి ఇది చూడు. ఏం కళ్యాణ్, మా చెల్లెలు అందం చూసి షాక్ అయ్యావా? అరే కళ్యాణ్, కాఫీ తీసుకురా. లుక్స్ మిక్స్ అయ్యాయంటే మ్యాచ్ ఫిక్స్ అయినట్టే. నేను ఒకసారి మీతో మాట్లాడాలి. ఈ అబ్బాయి నచ్చడం లేదో చూడమని మా డాడీ నీ ఫోటో చూపిస్తే షాక్ అయ్యాను. జరిగింది మర్చిపోకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించావంటే యు ఆర్ రియల్లీ గ్రేట్.